నా పేరు కేపిఆర్ఎస్ విఠల్. ఐ ఆమ్ ఏ పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్ అగ్రికల్చర్ హ్యావింగ్ ఐఎమ్ వర్కింగ్ ఇన్ మహా బ్యాంక్ ఫర్ ద లాస్ట్ 32 ఇయర్స్. దిస్ ఇన్స్టిట్యూట్ ఈ సంస్థ చాలా సుదీర్ఘమైన చరిత్ర ఉంది. 1989 నవంబర్ 16 ఈ సంస్థను స్థాపించారు. ఇప్పటి వరకు సుమారుగా 42,000 మందికి శిక్షణ ఇచ్చింది. ఈ సంస్థ గ్రామీణ యువతకి, గ్రామీణ స్త్రీలకి, చేతివృత్తుల వాళ్ళకి వివిధ రంగాల్లో శిక్షణ ఇచ్చి వారు సశక్తిపై వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడటానికి ప్రతి ఎంతో మన దేశానికి కానీ మన తూర్పుగోదావరి జిల్లాకి కానీ సేవ చేస్తుంది. ఇప్పటికి కూడా ఇక్కడ చాలా అనేక రంగాల్లో మేము ట్రైనింగ్ ఇస్తుంటాము. 30 రోజులు 40 రోజులు ఈ జిల్లాల వాళ్ళందరూ కూడా ఎవరైనా మన మీరంతా వాటిని పబ్లిసిటీ ఇచ్చి ఈ జిల్లాలోని యువతకి మనం సహాయం చేసి వాళ్ళని సశక్తిపై నిలబడటానికి దోహదపడాలి. అందుకు ఈ సంస్థ కట్టుబడి ఉంది. ఈ సంస్థ ఆంధ్ర బ్యాంక్ రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఆంధ్ర బ్యాంక్ వారి సంపాదించిన ప్రాఫిట్స్ ప్రతి సంవత్సరం కొంత భాగం దీనికి కేటాయించి ఇక్కడికి వచ్చేటువంటి ఈ ట్రైనీస్ అందరికీ ఉచిత భోజన సౌకర్యం, తర్వాత బ్రేక్ఫాస్ట్, లాడ్జింగ్ కూడా ఏర్పాటు చేస్తున్నాం. మహిళలకు వేరే విధమైన లాడ్జింగ్ ఉంది, పురుషులకు వేరే విధంగా ఉంది. ఇది సుమారుగా 4 ఎకరాల 20 సెంటర్లో ఈ ప్రాంగణం ట్రైనింగ్ సెంటర్ ఉంది. ఇక్కడ వెళ్ళిన ట్రైనింగ్తో పాటు యోగా, గార్డెన్ వర్క్ అన్నీ నేర్పుతూ వాళ్ళకి మంచి అలవాట్లు నేర్పుతూ మంచి జీవితం గడపడానికి కూడా ట్రైనింగ్ ఇస్తూ కూడా ఈ సంస్థ దోహదపడుతుంది. కాబట్టి ఈ సంస్థని ఈ జిల్లాలో ఇంకా అందరికీ కూడా తెలియదలిచి ఇంకా ఇప్పుడు కొత్త యువతరం ఇప్పుడు ప్రభుత్వం అందరికీ ఉద్యోగాలు ఇవ్వలేకపోతుంది. కాబట్టి మా సంస్థకి గవర్నమెంట్ రిఫర్ చేసి మీరు ఇలాంటి వాళ్ళు ఈ జిల్లాకి యువతకి తోడ్పడాలని నేను ఈ సంస్థ నుంచి డైరెక్టర్. పేరు శివశంకరం, ఇక్కడ కో డైరెక్టర్ ప్లస్ ఫ్యాకల్టీ ఓవరాల్ అడ్మినిస్ట్రేషన్ చూస్తాను. అయితే ఇక్కడ ఏంటంటే ఈ సంస్థ నేను ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అవుతుంది. ఈ 2 సంవత్సరాల ముందు మధ్యప్రదేశ్లో 3 ఇయర్స్ చేశాను. ఈ 5 ఏళ్ళ నా అనుభవం దమ్ అండ్ డఫ్ క్యాండిడేట్స్కి శిక్షణ జరిగింది. ఈ సంస్థలో దమ్ అండ్ డఫ్ క్యాండిడేట్స్కి మనం ట్రైనింగ్ ఇవ్వటం అంటే ఇట్స్ నాట్ ఎన్ ఈజీ టాస్క్ ఫర్ ఎనీబడి. దాంట్లో ఏంటంటే నేను చాలా కష్టపడి వాళ్ళ సబ్జెక్ట్ నేర్చుకుని వాళ్ళు ఏ విధంగా మాట్లాడుతున్నారో వాళ్ళ బుక్లెట్ చదివి ఒక అవగాహనకు వచ్చి ఆయన మాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం జరిగింది. సక్సెస్ఫుల్గా అది మనం పూర్తి చేయడం జరిగింది. కొంత మట్టికి మేము వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేయగలిగాం. పూర్తి స్థాయిలో జరగలేదు అది. పూర్తి స్థాయిలో మా వంతు ప్రయత్నాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. దీనికి అందరికీ కారణం కూడా ఈ సక్సెస్లో ఎక్కువ కారణం ఎక్కువ మన చంద్రకిషోర్ అని ఆయన బీటెక్ చదివారు. ఆర్డివేర్ ఇప్పుడు ఫర్ ద టైమ్ బీయింగ్ ఈజ్ నౌ యాజ్ వర్కింగ్ యాజ్ ఫ్యాకల్టీ ఫర్ ఆర్డివేర్. వచ్చిన తర్వాత మేము మిల్లీ క్లాసెస్ మోస్ట్ ఇంపార్టెంట్ లెసన్స్ లెర్న్ ఎక్సర్సైజ్ నిన్న జరిగిన ముఖ్యాంశాలు ఒక్కొక్కడు స్టేజ్ మీదకి వచ్చి మాట్లాడారు. తద్వారా వాళ్ళ స్టేజ్ పేరు ఉండకుండా పోతుంది. దాని తర్వాత సెల్ఫిష్నెస్ ఎక్కువ నడుస్తుంది సమాజంలో. అది దూరం చేసి సమాజానికి మనం ఏమి చేసిందని అడగకుండా మనం ఏమి చేశామనే దానికి స్ఫూర్తిదాత ఉంటారు. భాగరాజు పట్టాభి సీతారాయణ, ఆంగంధ్ర బ్యాంక్ ఫౌండర్, అలాగే మనకి కందుకూరు వీరేశలింగం గారు, రాజా రామ్మోహన్ రాయ్, మన డొక్కా సీతమ్మ, ఇటువంటి మహానుభావులు రోజు ఒక్కొక్క పాఠం చదివిస్తారు. ఇంట్రాక్షన్ చేసి వాళ్ళలో స్ఫూర్తి నింపి బయటికి పంపిస్తారు. ట్రైనింగ్ దాంతోపాటు ఎడిషనల్ వర్క్ అంతా ఇది కూడా దాంతో మంచి మార్పు వాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు కూడా గుర్తిస్తారు. ఇక్కడ వచ్చినప్పుడు మనిషి ఏ విధంగా ఉన్నాడు, ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత సబ్జెక్ట్ నేర్చుకోవడం కదా మాట మార్పు కూడా వచ్చేస్తారు. ఎప్పుడు ఒకరిద్దరు ఉంటారు కానీ మ్యాక్సిమం మారిపోతారు. అంత కృషి చేస్తారు. సాయంత్రం యోగా ఉంటుంది, మెడిటేషన్ ఉంటుంది, మార్నింగ్ గార్డెన్ వర్క్ ఉంటుంది. వాళ్ళకి పొద్దున 7:30 దగ్గర మొదలుపెట్టి రాత్రి సాయంత్రం 6:30 దాకా వరుసగా ఉంటుంది, బ్రిసిగ్గా ఉంటుంది. ఆ తర్వాత 6:30 తర్వాత వాళ్ళు సిస్టమ్స్ దగ్గర మళ్ళీ వాళ్ళు ప్రాక్టీస్ చేసుకుంటారు. టైలరింగ్ అయితే టైలరింగ్, కంప్యూటర్ అయితే అయితే ఇప్పుడు ఈ ఫ్యాషన్ టెక్నాలజీ వరకు చెప్పాలంటే ఫ్యాషన్ టెక్నాలజీలో గుడ్ పెర్ఫార్మర్స్ ఇద్దరు 3 ఉన్నారు ఆ సెక్షన్లో.
అందులో ఆ అమ్మాయి రెడీగా ఉంది. ఇప్పుడు ఇఫ్ యూ వాంట్ యు టేక్ ది ఇన్ఫర్మేషన్ ఫ్రమ్ హర్ ఆల్సో. ఆ అమ్మాయి జగదీశ్వరి అని చెప్పారు. నేను ఇక్కడ గత 4 సంవత్సరాల నుంచి కంప్యూటర్ ట్రైనింగ్ ఇస్తున్నాను. ఇన్స్ట్రక్టర్ పనిచేస్తాను. ఇక్కడే కాదు చాలా ఇన్స్టిట్యూట్లు, అదే నెల్లూరు, రాజధాని, శ్రీకాకుళం, ఈ చోట్ల నేను కంప్యూటర్ హార్డ్వేర్ ట్రైనింగ్ ఇస్తున్నాను. అలా ఇక్కడ ఇచ్చిన బ్యాచ్లో డెఫ్ అండ్ డమ్ క్యాండిడేట్స్కి నేను ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు మంచి పేరు తీసుకొచ్చింది. అయితే ఆ బ్యాచ్లో చాలా స్పీడ్గా క్రాస్ చేయగలిగేవారు వాళ్ళు ఉన్న 11 మంది చాలా అరుదైన బ్యాచ్ల కింద చెప్పుకోవచ్చు. వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంపార్టెంట్, చాలా సింపుల్గా సింపుల్సిటీగా నేర్చుకోవడం, తర్వాత నేను చెప్పిన వెంటనే క్రాస్ చేసి వాటికి రిలేటెడ్గా పట్టుకుని వెంటనే ఎక్స్ప్లెయిన్ చేయడంతో వెంటనే రిసీవ్ చేసుకుని దాని గురించి మ్యాటర్ అది గ్యాదర్ చేసుకుని మొత్తం రిసీవ్ చేసుకుని సీట్లు అవడం జరిగింది. తర్వాత ఒక విషయం ఏంటంటే వాళ్ళని కూడా షాపుల్లో పెట్టడానికి మేము ప్రయత్నిస్తున్నాము, మామూలు కృషి చేస్తున్నాము. దీనికి అవార్డు సహకారం కూడా ఎంతైనా చాలా సహకారం ఉంది. ఆ సహకారంతో మేము ముందుకు వెళ్ళడానికి ప్రయత్నిస్తున్నాం. అదే ఫ్యాకల్టీగా వర్క్ చేస్తున్నాను. అంతకుముందు నేను వేరే డిపార్ట్మెంట్లో చేశాను, కానీ ఈ డిపార్ట్మెంట్లో చేయడం వల్ల ఏంటంటే గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు స్వయం ఉపాధి శిక్షణ కార్యక్రమాల వారికి ట్రైనింగ్ ఇవ్వడం ద్వారా తర్వాత వారి సెటిల్మెంట్లు స్థాయి మెరుగుపరిచే అవకాశం కలిగింది. నాకు ఎంతో ఆనందంగా ఉంది. అదేవిధంగా ఈ ఆంధ్రప్రదేశ్ గ్రామీణాభివృద్ధి సంస్థ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న నిరుద్యోగ యువతీ యువకులు 18 సంవత్సరాల నుండి 30 సంవత్సరాల వరకు ఉన్న యువతీ యువకులకి వారికి ఇంట్రెస్ట్ ఉన్న రంగాల్లో స్వయంపతి కార్యక్రమం శిక్షణ ఇస్తాము. ఇచ్చి వాళ్ళని వాళ్ళకి 2 సంవత్సరాల పాటు మేము ఫాలో అప్ చేసి వాళ్ళ కెరీర్ గ్రోత్ ఏ విధంగా ఉందో కూడా తెలుసుకొని వాళ్ళ జీవితాభివృద్ధికి మేము ఉపయోగపడతాం. అది మా ఏకైక లక్ష్యం. అదేవిధంగా ఏంటంటే 2011-12 సంవత్సరానికి విశిష్ట సేవల గుర్తింపుగా మాకు కేంద్ర ప్రభుత్వం నుండి అవార్డు రావడం జరిగింది. అదేవిధంగా 12-13 సంవత్సరాలు కూడా అవార్డు చూద్దని ఆలోచిస్తాను. నా పేరు అన్నపూర్ణ శ్రీ, మాది సొంతూరు రెడ్డి సెంటర్. నేను రాకుండా సెంటర్ ఒక దాదాపు 20 సంవత్సరాల క్రితం నేను పిల్లల చదువు కోసం రాకుండాండి. నాకు అంత ముందు కొద్దిగా టైలరింగ్ మాత్రం వచ్చుకున్నాను, సరదాగా నేర్చుకున్నాను పని. ఆ సరదాగా నేర్చుకున్న పనిని ఈ ఇన్స్టిట్యూట్లో ట్రైనింగ్ ఇస్తారు, ట్రైనింగ్ కావాలి అని అంటే నేను ఇక్కడికి ఒక ట్రైనర్గా వచ్చాను. వచ్చి నాకు వచ్చిన టైలరింగ్ విద్యని ఇక్కడ నేర్పిస్తూ నాకు రాని విద్యల్ని ఇక్కడే తిరిగి నేర్చుకుంటూ నేను డెవలప్ చేసుకున్నాను. నాకు వచ్చిన ఒక్క టైలరింగ్ అనే ఒక చిన్న విద్యతో ఫ్యాకల్టీగా వచ్చానండి. వచ్చి నాకు రాని విద్యల్ని దాదాపు 16 రకాల ఐటమ్స్ నేను ఇక్కడే ట్రైనింగ్ అయ్యాను. ట్రైనింగ్ అయ్యి నేను 16 రకాల ఐటమ్స్లో నేను ఫ్యాకల్టీగా జాబ్ చేశానండి. నేను 20 సంవత్సరాలు అయిందండి. 20 సంవత్సరాలకి నేను రెగ్యులర్గా ఫ్యాకల్టీగా జాబ్స్ బ్యాచెస్లో ట్రైనింగ్ ఇస్తున్నాను. ట్రైనింగ్ ఇస్తూ నేను ఇంట్లో నేను ఇక్కడ ఒక 10th క్లాస్ చదివి నేను ఇక్కడికి వచ్చానండి. వచ్చి నేను ఒక టైలరింగ్ అనే దాన్ని నేర్చుకుని నేను ఇక్కడ 16 రకాల ఐటమ్స్ నేను డెవలప్ చేసుకుని నేను డిగ్రీ కంప్లీట్ చేసుకున్నానండి. దీంట్లో లోయరు హైయరు టీటీసీ చేశానండి. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ లిఫ్ట్ కూడా ట్రైనింగ్ అయ్యానండి. నేను ఇప్పుడు నేను ఇంట్లో ఒక చిన్న గార్మెంట్ ఇండస్ట్రీ పెట్టుకున్నానండి. 5 మిషన్లు కొనుక్కొని ఇంట్లో పెట్టుకుని ఒక 10 మందికి ఉపాధి ఇస్తున్నానండి. నెలకు 5000 రూపాయలు జీతం ఇస్తూ 10 మంది వర్కర్స్ని పెట్టి నేను రెడీమేడ్ ఆర్డర్స్ ఒప్పుకుని వర్క్ చేస్తున్నానండి. నేను ఇక్కడ ఫ్యాకల్టీగా జాబ్ చేస్తున్నాను. నేను ఇంట్లో నెలకు 50,000 సంపాదిస్తున్నాను. నేను ఒక హౌస్ వైఫ్గా ఉంటూనే నేను సాధించాను. ముఖ్యంగా నేను ఒక విధంగా చెప్పాలంటే ఈ ఇన్స్టిట్యూట్ వల్ల నేను ఈ పని చేయగలిగానండి. నేను ఒక సాధారణ గృహిణి అండి, రైతు బిడ్డనే. నాకేమీ తెలియదు, 10th క్లాస్ చదువుకున్నాను. సరదాగా మిషన్ నేర్చుకుని ఇక్కడికి వచ్చి ఇన్స్టిట్యూట్ని చూసి ఇక్కడ చెప్పి మోటివేషన్ క్లాసులు దాదాపు నేను బాగా ఇంప్రెస్ అయ్యాను. మోటివేషన్ క్లాసులు ఇక్కడికి వచ్చే స్టాఫ్ చెప్పే మాటలు, ఒక ఎంటర్ప్రెన్యూర్గా మనం ఎదగొచ్చు అనే విషయాన్ని నేను గ్రహించుకుని ఆ విధంగా నేను అదే రూట్లో హార్డ్ వర్క్ చేస్తూ కష్టపడి ఈ వ్యాన్ నేను హౌస్ వైఫ్గా నేను అన్ని పనులు చేసుకుంటూ నేను నా పిల్లలిద్దరిని ఇంజనీరింగ్ చదివించుకున్నానండి. ఇంజనీరింగ్ చదివించుకుంటూ నేను చదువు డెవలప్ చేసుకుంటూ నా విద్యను డెవలప్ చేసుకొని నేను ఇంట్లో నెలకు 50,000 రూపాయలు నేను అంట పట్ట పని చేస్తే నాకు 50,000 రూపాయలు ఆదాయం వస్తుందండి.
నేను ఇక్కడ బ్యాచెస్ నేను సార్లు పిలిచినప్పుడల్లా నేను ఫ్యాకల్టీకి వచ్చి నేను జాబ్ చేస్తాను. అది ఈ ఇన్స్టిట్యూట్ మహాత్మ్యమే చెప్పాలి. ఈ ఇన్స్టిట్యూట్ వల్లే నేను ఇంత డెవలప్ అవడానికి కారణం కేవలం ఇన్స్టిట్యూటేనే. నేను మామూలుగా అయితే ఇంట్లో ఉండి నేను ఉండేదాన్నేమో, నాకు ఏం తెలిసేది కాదేమో. నేను ఒక ఆఫీస్లో అడుగు పెట్టడానికి కూడా భయపడేటంతగా ఒక రైతు కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయినండి నేను. ఈవేళ నేను డెవలప్ అయ్యానంటే ఇన్స్టిట్యూటే ముఖ్య కారణం. ఇన్స్టిట్యూట్లో చెప్పే వచ్చిన ఫ్యాకల్టీస్ చెప్పే విషయాలు ఎంటర్ప్రెన్యూర్ ఎదగడానికి కావాల్సిన డిసిప్లిన్ తాలూకు లక్షణాలని మనం ఆచరించితే మనం పైకి వస్తాం అన్న దానికి కళిమండలం ఈస్ట్ గోదావరి దొల్లం నుండి వచ్చేవాడి. ఇక్కడ మీ ఇన్స్టిట్యూట్ గురించి నాకు పేపర్లో తెలిసింది సార్. దాని గురించి ఇక్కడ ఇక్కడ బాగుంటుంది అని చెప్పి వచ్చి అప్లికేషన్ పెట్టండి సార్. వాడు పెట్టాలి సార్. ఇక్కడికి వచ్చాక మేడం పెట్టింది అన్నీ చెప్పేశారు, ఎలా ఉంటుంది ఏమన్నా ఎలా ఉండాలి అన్ని చెప్పడం జరిగింది. నాకు మేడం చెప్పిన విషయాలన్నీ బాగా నచ్చింది. మీ అప్లికేషన్ పెట్టుకోవడం జరిగిందండి. ఇది ట్యాగింగ్ మొదలు అవుతుంది అంటారండి. మమ్మల్ని ఫోన్ చేశారండి, ఫోన్ చేసి రెండుసార్లు ఫోన్ చేసి రెండు అమ్మా అని చెప్తే మేము బ్యాగ్స్ అండ్ చదువుకుని రావడం జరిగిందండి. కానీ ఇంటి దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉంది వాళ్ళు ఉంది, మేము ఇక్కడికి వచ్చాక అన్నీ తెలుసుకున్నాం. మేము ఎలా ఉండాలి, ఫ్యూచర్లో ఎలా ఉంటే బాగుంటుంది అని కూడా చెప్పడం జరిగిందండి. నేనైతే ఇంటర్వ్యూ చదివానండి, హెచ్ఈసీ గ్రూప్లో అండి. నేను టీటీసీ కూడా రాశానండి. రాసిన తర్వాత ఇంకా మేడం మాకు కాదు చెప్పారు. అవి వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన తర్వాత అండి, ఇక్కడ నుంచి నాకు అసలు వెళ్ళాలని అనిపించడం లేదండి. నెల రోజుల నుండి చాలా సార్స్ అని మేడం వెళ్ళడానండి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా నాకు హెల్ప్గా చేశారండి. ఏం తెలియకపోయినా చెప్పడం జరిగింది సార్. ఇవన్నీ చూస్తే నాకు నాకే ఎలా చెప్పాలో కూడా అర్థం కావడలేదు సార్. కానీ ఇక్కడికి వచ్చాక నేను చాలా నేర్చుకున్నాను. ఫ్యూచర్లో నేను నాకంటూ మంచి పొజిషన్లో ఉండాలని కోరుకుంటున్నాను సార్. మా నాన్నగారు అయితే హ్యాండిక్యాప్ అండి. మేము ముగ్గురు అక్క చెల్లెలము. నేను లాస్ట్ అమ్మాయినండి. మా పెద్దక్క అయితే ఏమి మా బావగారు లేరండి. ఇంకా ఎలాగైనా సరే మా కాలం మీద నేను నిలబడాలి అనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడ రావడం వల్ల నాకు చాలా బెనిఫిట్స్తే కదండి, నాకు ఎలా ఉండాలన్నది కూడా తెలిసింది అండి. ముఖ్యంగా అంటే సార్స్ మ్యాక్సిమం కృతజ్ఞతలు తెలుపుకుంటాను సార్. చాలా హ్యాపీగా ఉంది. ఇంకా చెప్పాలంటే ఉదయమే మా చేత గాజు వర్క్ చేయిస్తారండి. 8:00 మాకు టిఫిన్ కూడా ఫెసిలిటీస్ ఉంది. హాస్టల్ వసతి కూడా ఉంది. మేము ఇక్కడ ధైర్యంగా ఉంటున్నామంటే అండి, వాళ్ళు ఇచ్చిన ఇన్ఫ్లేషన్ వల్ల నేను మా పేరెంట్స్ అయ్యి మా ఇక్కడ స్టార్స్ అయ్యి మమ్మల్ని పాస్ చేసుకోవడం వల్ల మేము ఇక్కడ హాస్టల్లో ఉండగలుగుతున్నామండి. ఈ హాస్టల్ ఫెసిలిటీస్ గురించి చెప్పాలంటే ఫుడ్ గురించి అయితే మనం ఆలోచించక్కర్లేదండి, అక్కడ చాలా బాగా పెడుతుంటారని. 8:00 అయితే టిఫిన్ పెడతారు, 9:00 అయితే ఇక్కడ మీటింగ్, రోజు డ్యాన్స్ పద్యాలు కూడా చెప్పిస్తారండి. ఒక సంఘ సేవకుల గురించి కూడా చెప్పడం జరుగుతుందండి. ఆ రోజు మిల్లిగా జరిగింది. ఆ నెక్స్ట్ వీక్ మనం చెప్పడం కూడా జరిగింది. ఇప్పుడు వరకు అయితే నేను చెప్పాలంటే అండి, నాకు మైక్ ముందర ఏం మాట్లాడాలో కూడా తెలిసింది కాదండి. ఇక్కడికి వచ్చాక నాకు ఆ ధైర్యం వచ్చింది. వాళ్ళతో మనం ఏమున్నా ఒక సాంగ్ ఒక దేవుడి గురించి చెప్పాలన్నా ఒక సంఘ సేవకుడి గురించి చెప్పాలన్నా మైక్ చూస్తే భయపడిపోయేది. అలాంటిది ఇక్కడికి వచ్చాక నాకు అసలు అలాంటి భయం అన్నది లేదండి. కానీ ఫుడ్ విషయంలో అయితే ఇంకా చాలా బాగా పెడతారండి. దానికి మనం చెప్పడానికి వీలు ఉండదండి, అంత బాగా పెడుతుంటారండి. స్నాక్స్ ఏంటి సాయంత్రం 3:30 స్నాక్స్ ఇవ్వడం, 6:00 వరకు మేము క్లాసులోనే ఉండడం జరుగుతుందండి. సార్స్ మేడమ్స్ కూడా మాకు బాగా ఎంకరేజ్గా ఉంటారండి. వీళ్ళందరూ హాస్టల్ ఫెసిలిటీస్లో అయితే అండి మాకు ఇంకా చెప్పకూడదు. బెడ్ దగ్గర నుండి బెడ్ షీట్ వరకు కూడా సార్స్ ఇచ్చే మేడం గారు ఇచ్చారండి. హోటల్ ఫ్రీ అండి? హోటల్ ఫ్రీ అండి? అన్నీ ఫ్రీ అండి, చాలా ఫ్రీ అండి. మాకు వెళ్ళి రావడానికి ఖర్చులు కూడా వాళ్ళ యూనిస్టిట్యూటే భరిస్తారని అన్నారండి. మా పేరెంట్స్ కూడా వచ్చి ఇక్కడ పద్ధతిని వాతావరణం చూసేయండి చాలా ఆశ్చర్యపోయారు. కొన్ని చోట్ల అయితే ఏమైనా లేడీస్ జెంట్స్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉంటుందేమో అని పేరెంట్స్ పంపించారండి. కానండి ఇక్కడ అలాంటిది లేదు, జెంట్స్కి జెంట్సేనండి లేడీస్. ఇక్కడ అలా ఉండడం వల్ల చాలామంది ఎంతోమంది ఇక్కడికి వచ్చండి నేర్చుకోవడం జరిగింది, ఉద్యోగాలు కూడా సంపాదించారు. కానీ ఇవన్నీ చూసి నాకు చాలా సంతోషం అనిపించింది. జై శ్రీ.
ఫస్ట్ చెప్పుకోవాలంటే ఆంధ్ర బ్యాంక్ ఇన్స్టిట్యూట్ అంటే ఏ ఇన్స్టిట్యూట్ లేని గుడ్ నేమ్ దీనికి ఉంటుంది బయట చాలా. ఆంధ్ర బ్యాంక్ ఇన్స్టిట్యూట్లో నేర్చుకునే అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఇక్కడ నేర్చుకునే అది అంటే బయట మంచి స్కిల్ ఉంటుంది అని మంచి గుడ్ నేమ్ ఉంది ఆంధ్ర బ్యాంక్ ఇన్స్టిట్యూట్. అది ఎక్కడ ఎక్కడైనా కానీ ఏ జిల్లాలో అయినా కానీ ఇక్కడ మేము వచ్చి చాలా బాగా నేర్చుకుంటున్నామండి. ఫస్ట్ మాకు మేము రాగానే మిల్లీ ప్లస్ స్టార్ట్ చేస్తాం ప్రార్థన చేస్తాం. ఫస్ట్ ప్రార్థన అయితే మిడిల్ క్లాస్ అంటే నిన్న ఏం జరిగింది నిన్న ఏం చెప్పారు నిన్న ఇక్కడ ఒక్కొక్క దేశంలో నాయకుల కోసం చెప్తూ ఉంటారు అది చెప్పాక మళ్ళీ మేము రేపు క్లాసు అదే మిల్లీలో అది మళ్ళీ చెప్తూ ఉంటాము. అది అయిపోయాక ఈరోజు క్లాస్లో ఏం జరిగింది ఏం చెప్పారు మేమేం నేర్చుకున్నాము అనేది కూడా మిల్లీలో చెప్పడం జరిగింది. తర్వాత మా టీచర్ గారు కూడా చాలా బాగా చెప్తున్నారండి ఎక్కడెక్కడ మాకు బాగా ఏది నేర్చుకుంటే మీకు బాగుంటుందని చెప్పి బేసిక్ మాకు కొంచెం తెలిసినా కూడా బేసిక్ చెప్తూ మరి దాంట్లో మోడల్స్ చెప్తూ చాలా బాగా చెప్తున్నారండి. నిజంగా నేర్చుకోవాలనుకుంటే బాగుంటుంది ఎక్కడెక్కడో ఇన్స్టిట్యూట్లు ఉన్నా కూడా ఆంధ్ర బ్యాంక్ ఇన్స్టిట్యూట్ నేర్చుకునే పిల్లలకు మాకు మంచి స్కిల్ ఉంటుందని నా అభిప్రాయం. The way of telling sari is like it is like a feeling like a small children sari is tell and we are and sari is tell that everything is else by explaining it, everything sir. and we capture everything and we and sir and not only that and I hear the faculties are also very nice sir not only the faculty and the institute also is very nice and we feel very proud to be a part of the award sir and the here everything is very nice other than that our friends also is to help and what are the doubt at the camp there is to clarify that. My name is Suri Kumar and I came from Ambedkaram. My qualification MA Gurudwarapu with BED. ఇక్కడ ఏమేం కోర్సెస్ ఆఫర్ చేస్తున్నారండి? ఫ్యాషన్ టెక్నాలజీ అండి కంప్యూటర్ అకౌంటెన్సీ డిటిపి ఎలక్ట్రికల్ వైరింగ్ టైలరింగ్ అండి బ్యూటీషియన్ కోర్స్ సెల్ ఫోన్ రిపేర్ డ్రైవింగ్ కంప్యూటర్ హార్డ్వేర్ అండి పెయింటింగ్. వీటి ఎలిజిబిలిటీ ఏమైనా ఉందండి? టైలరింగ్ బ్యూటీషియన్ కోర్స్ ఏమైతే ఉంది 10th క్లాస్ బిలాంగ్ 18 ఇయర్స్ నుండి 35 ఇయర్స్ వరకు తీసుకుంటుంది. కంప్యూటర్ కోర్స్ అయితే కంపల్సరీ ఇంటర్వ్యూ. ఈ కోర్సు ఫీజెస్ ఏమైనా ఉన్నాయండి? ఫీజు ఎటువంటి ఫీజు ఉండదండి వచ్చినప్పటి నుంచి వెళ్ళే వరకు ఫ్రీ బస్సు అంతా కనిపిస్తారు. ఫస్ట్ ట్రావెలింగ్ చార్జెస్ కూడా ఇస్తారు వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు ట్రావెలింగ్ చార్జెస్ ఇస్తారు. లేడీస్కి వస్తే ఫుల్ సెక్యూరిటీ ఉంటుందండి ఎటువంటి భయపడిన అవసరం లేదు. హాస్టల్ ఫెసిలిటీస్ హాస్టల్ ఫెసిలిటీస్ బాగుంటాయండి. మార్నింగ్ టిఫిన్ పెడతారండి హాస్టల్ ఫుడ్ అది ఎలా ఉంటుంది? ఫుడ్ హెల్త్కి సంబంధించి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి ఇక్కడ మెడికల్గా అంటే ఇక్కడ వీళ్ళే ప్రొవైడ్ చేస్తారా లేకపోతే మీరు బయటకు వెళ్ళి ఏమైనా వీళ్ళే ప్రొవైడ్ చేస్తారు దానికి ఏమైనా చార్జెస్ ఏమైనా చేస్తారు? అది కూడా ఫ్రీ మెడికల్గా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా వీళ్ళే చూస్తారు. ఓకే సార్ మీరు వచ్చేదేమో లగేజ్ పెట్టుకుని వస్తే చాలండి వాళ్ళు పెట్టాలి తెచ్చుకుంటే చాలండి తర్వాత అంతా సంస్థ చూసుకుంటుంది బెడ్ షీట్లు ఇస్తారండి. ఓకే మొత్తం అంతా వాళ్ళకి అవసరాలకు సంబంధించి మొత్తం అన్నీ కూడా బెడ్ షీట్లు అన్నీ ఇస్తాం. ఎవరికైనా సెపరేట్ కార్డ్స్ ఉంటాయి ఇప్పుడు బాయ్స్కి అండ్ గర్ల్స్కి సెపరేట్ హాస్టల్స్ అండి? సెపరేట్ హాస్టల్స్ బాయ్స్కి వేరు ఉంటుందండి జెంట్స్కి వేరు హాస్టల్ అండి. బాయ్స్ జెంట్స్ హాస్టల్ వైపు వెళ్ళి ప్రస్తుతం ఉండదండి ఏముండదు. ఇప్పుడు వీళ్ళకి కోర్సు ఎన్ని ఇయర్స్ అండి డ్యూరేషన్ ఎన్ని ఇయర్స్ ఉంటుంది? కోర్సు బట్టి ఉంటుందండి 45 ఇయర్స్ 45 డేస్ ఉంటుంది. ఓకే 30 డేస్ అంటే లీస్ట్ ఎన్ని డేస్ ఉందండి? 30 డేస్. లాంగ్ డ్యూరేషన్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయండి? కంప్యూటర్ హార్డ్వేర్ కంప్యూటర్ హార్డ్వేర్ ఒకటి అండి.
దాని డ్యూరేషన్ అండి? 45 డేస్. వీళ్ళ ఎంప్లాయ్మెంట్ గురించి ఏమన్నా మీరు ఎంప్లాయ్మెంట్ ఏమైనా మీకు ప్రొవైడ్ చేస్తారా, లేకపోతే ఏమైనా ఆప్షన్స్ చూపెట్టడం కానీ అలా ఏమైనా ఉంటుందా? అంటే కొంచెం వాళ్ళు బయటికి వెళ్ళాక 2 ఇయర్స్ వరకు వాళ్ళని ఫాలో అప్ చేస్తారు. అంటే వాళ్ళు ఏమన్నా అంటే ఇక్కడ నేర్చుకున్న దానికి ఏమైనా బయట వాళ్ళు ప్లేస్ చేయాలనుకుంటే నేర్చుకున్న దాన్ని మెకానికల్ కానీ లేకపోతే ఇలాంటి టైలరింగ్ కానీ ఇలాంటి వాటికి మీరు బ్యాంక్ వారితో మాట్లాడి లోన్ ప్రొవైడ్ చేసే అవకాశం ఎవరైనా జాబ్ ఆపర్చునిటీ ఏమైనా ఉంటే ఇన్ఫార్మ్ చేస్తారండి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేస్తారు.